దర్శకుడు సినిమాటోగ్రఫీ ఇద్దరు బంధం భార్య భర్తల బంధం లాంటిది అంటారు, దానికి మీరు ఏకీభవిస్తారా? 100% ఇంకా ఎక్కువ. అవునా? ఎంత బాగుంటే వాళ్ళు అంత సినిమా బాగుంటుంది. చిన్న మనస్పర్ధల్లో వాళ్ళలో వచ్చిన అది సినిమా అవుట్పుట్ మీద చూపిస్తుంది. అది చాలా డేంజర్, అలా ఉండాలి, చాలా బాగుండాలి. అప్పుడు చేయాలి 6 నెలలు. ఇంకా భార్యాభర్తల కంటే లవర్స్ లాగా ఉంటే బెటర్. అవునా? భార్యాభర్తల కన్నా మధ్య మధ్యలో ఏమన్నా వస్తుంటాయి, లవర్స్ ఏమి రావు. అవును, స్వీట్ మెమరీగా ఉంటా ఉంటాయి. అవునా? ఇండియన్ కెరియర్లో ఏదైనా క్లాష్ వచ్చి లేదా గొడవ వచ్చి మధ్యలోనే మీరు వదిలేసి వెళ్ళిపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయి? చూడాలని ఉంది హిందీ, హిందీ వర్షన్. హిందీ వర్షన్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక డైరెక్టర్ నచ్చల నాకు. అంటే మేము ఒక ఒక క్లాసిక్ ఫిల్మ్లో చేసాం, గుణశేఖర్ నేను. ఓ అద్భుతం అసలు అది. అలాంటి క్లాసిక్ ఫిల్మ్ తీసుకొచ్చి ఆడ పిచ్చోడాడు ఆ డైరెక్టర్. ఆడ పిచ్చి పిచ్చిగా షార్ట్లు పెడుతున్నాడు. పైగా నేను చేస్తున్నాను కదా, నాకు ఆ షార్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అయితే బాగుంటుందని ఉంటుంది నాకు. అది నాకు వర్కౌట్ అవ్వాలి. అంటే మేబీ ఆ నిమిషం నేను రాంగ్ రైట్ నాకు తెలియదు, కానీ నేను వేరే ట్రిప్స్లో ఉన్నా ఈ సినిమా ఎలా ఉండాలని. ఆ డైరెక్టర్ అతని పాయింట్ ఆఫ్ ఏదో ఉన్నాడు. సో నేను ఇంకా నచ్చినప్పుడు ఎందుకని చెప్పి అంతే, అదొకటే ఒకటే సినిమా నా జీవితంలో, అదొకటే సినిమా వచ్చి నేను అరవింద్ గారికి, ముఖేష్ సుదేశి చచ్చిపోయాడు, ఆయన పోయాడు అంటే చాలా ఫీల్. నిన్న 2 డేస్ బ్యాక్ అది కొడుకు ఫోన్ చేశాడు రాత్రి. ఓకే ఓకే. చాలా ఫీల్ అయినా ముఖేష్ సుదేశి వీళ్ళకి చెప్పా, ఈవెన్ దత్తు గారు కూడా చెప్పా ముగ్గురికి. ఈడో తేడాగా ఉన్నాడు సార్, నాకు నచ్చట్లేదండి నేను. ఓకే ఓకే అన్నారు. చూడాలంది ఇలాంటి అన్నయ్యతో ఎన్నో అద్భుతమైన సినిమాలు అన్నయ్యను గ్లామర్గా చూపించారు, ఎన్నో బ్లాక్ బాస్ హిట్ కొట్టారు. అన్నయ్యతో మీకు ఇంతకీ మధ్య గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 150 ఇప్పుడు శ్రీకాంత్ నేను కొత్త బంగారులోకం చేసాం, మధ్యలో 5 సినిమాలు గ్యాప్ వచ్చినాయి. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే అదే అంతే, బిజీలో అంతే. అంటే ఆయన పొలిటికల్గా అటు వెళ్ళేసరికి నేను ఇటు పక్క వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. అవును చేస్తున్నాను. మళ్ళీ అన్నయ్య చెప్పగానే మీరు అంతే ఏనుగులు ఏనుగులు బలం, ఏనుగులు బలం కదా. చిరంజీవి గారు అనేసరికి ఎవరికన్నా ఎనీ టెక్నీషియన్ ఆయన అంటే ఇంకా అలా కొంతమంది ఉంటారబ్బా, కొంతమంది పుడతారు వాళ్ళ జాతకం. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో పనిచేయాలని ఉంటుంది మనసులో. ఈ 157 సినిమా సోషల్ పాయింట్స్ అన్నారు, దాని అది విజువల్ వండర్గా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం. అది టూ ఎర్లీ కదా, బట్ డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, ఉండాలి మరి, రెడీ అవుతుంది. అంటే మళ్ళీ జయదేవ్ గారు అతలు వస్తుంది ఆ స్థాయి ఆ టైప్ అనుకుంటా. ఎక్కువ ఇంకా ఎక్కువ. ఓకే, ఆ కొత్త దర్శకుడు దాని గురించి అతను కథ చెప్పినప్పుడు అతని గురించి మీరు ఏం చెప్తారు? ఆడొక అద్భుతం, ఆడు చచ్చరు పిడుగు. ఆహా, మొత్తం ఈ నోటి నిండా ఉంటాయన్నీ రెడీగా, ప్రతిదానికి రెడీగా ఉంటాడు. వండర్ఫుల్ ఆడు జీవితానికి, ఆ అబ్బాయి తాలూకు హార్డ్ వర్క్కి కరెక్ట్గా పెద్ద బాస్ చిరంజీవి గారి సినిమా పడింది. ఓకే, కరెక్ట్ అనమాట. బింబిసార్ తర్వాత ఆ పిల్లాడికి అలాంటి చిరంజీవి గారు లాంటి సినిమా ఒక సినిమా దొరికితే, వశిష్ఠ గారి సినిమా దొరికితే అది ఎక్కడ ఉంటుంది అనేది. అంటే భగవంతుడు దేవుడు అలా ఇచ్చేసాడు ఆడికి. ఒక చాలా స్ట్రగుల్ పడ్డాడు బాగా, ఆ స్ట్రగుల్కి ఆన్సర్ చిరంజీవి గారి సినిమా. ఓకే ఓకే.